హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 2-3 రోజుల వరకు క్రిస్పీగా పాడవకుండా నిల్వ ఉండే ఉల్లిపాయ పకోడీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. క్రిస్పీగా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయండి. నేను చూపించిన విధంగా ఒకసారి ఈ ఉల్లిపాయ పకోడీని ట్రై చేసి చూడండి. ఉల్లిపాయ పకోడీని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో 4 ఉల్లిపాయల్ని పొడవుగా కట్ చేసి తీసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్రను వేసి ఉల్లిపాయ ముక్కల్ని విడిపోయేలా చేతితో నలుపుతూ కలుపుకోవాలి. 5 నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కల్ని పక్కన పెట్టాలి. 5 నిమిషాల తర్వాత ఉల్లిపాయల్లోంచి నీళ్ళు వస్తాయండి. ఇలా నీళ్ళు వచ్చేంత వరకు ఉల్లిపాయ ముక్కల్ని పక్కన పెట్టామంటే నీళ్లు చాలా తక్కువగా పడతాయి. గట్టి పకోడీ తయారు చేసుకుంటున్నాం కాబట్టి నీళ్లను చాలా తక్కువగా తీసుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసిన కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, 1/4 కప్పు శనగపిండి, 3 స్పూన్ల వరకు బియ్యం పిండిని తీసుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల పకోడీ చాలా క్రిస్పీగా వస్తుందండి. బియ్యం పిండిని తప్పకుండా తీసుకోండి. ఇందులోకి 2 స్పూన్ల ఆయిల్ని వేసి పిండి అంతా కలిసేటట్లు కలుపుకోవాలి. పిండి అంతా కలిసేటట్లు కలిపిన తర్వాత అవసరానికి తగినట్లుగా నీళ్ళని తీసుకోవాలి. పిండి ఇలా పొడిపొళ్ళాడుతూ ఉందండి. చేత్తో కొంచెం నీళ్లు పోసుకొని చల్లి తీసుకోవాలి. ఒకటేసారి నీళ్లు వేసామంటే పిండి లూజ్ అవుతుంది, పకోడీలు మెత్తగా వస్తాయి. మనం తయారు చేసే గట్టి పకోడీ కాబట్టి పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఒకవేళ పిండి లూజ్ అయిందనుకోండి, 2 స్పూన్ల శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి వేసి కలుపుకుంటే సరిపోతుంది. పిండిని ఇలా గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే మనకి పకోడీలు క్రిస్పీగా 2-3 రోజుల వరకు పాడవకుండా నిల్వ ఉంటాయి. కలుపుకున్న పిండి మిశ్రమాన్ని పక్కన పెట్టి స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పిండి మిశ్రమాన్ని ఎక్కువ తీసుకోకుండా కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న పకోడీలుగా వేసుకోవాలి. చేత్తో మనం ఎక్కువ పిండితో పకోడీలు వేసామంటే పకోడీలు ఉండలుండలుగా వస్తాయండి. కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని పకోడీలుగా వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ పకోడీలను క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి ఫ్రై చేసుకున్నామంటే అన్నీ ఈవెన్గా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. పకోడీలు ఫ్రై అయిపోయినాయండి. ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పకోడీలను ఆయిల్లోంచి తీసుకుందాం. ఇదే విధంగా మిగతా పిండిని కూడా తయారు చేసి తీసుకుందాం. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి. ఆయిల్లోంచి తీసుకుందాం. వేడి వేడి క్రిస్పీ ఉల్లిపాయ పకోడీ తయారైపోయింది. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టి మూత పెట్టామంటే 3-4 రోజుల వరకు మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటాయండి. చూశారు కదా ఉల్లిపాయ పకోడీని ఎంత సింపుల్గా తయారు చేసుకున్నామో. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.